హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ ఫ్యామిలీ తెలుగు బ్లాగ్స్ అందరు ఎట్లుండరు బాగుండరా అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వెదర్ చాలా విండీగా ఉంది భయంకరమైన గాలి ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కదా చెట్లకు ఆకులన్నీ కలర్ చేంజ్ అయినాయి ఇంక రాలిపోతానయి డిసెంబర్ కల్లా ఒక్క ఆకు మిగలదు చెట్లకు మనకి ఇండియాలో కూడా కలర్ చేంజ్ అవ్వడము ఆకులు రాలిపోవడం ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అన్నీ ఫాస్ట్గా జరిగిపోతాయి ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటుంది అంతే తేడా ఇక్కడ చలేమో కానీ అంతకంటే ఎక్కువ గాలి ఉంటుంది ఆ గాలే పెద్ద ఉంటుంది ఎదురుగాలు అంటా ఉంటాం కదా అట్ల అనమాట మీకు కూడా కనపడుతుంది కదా చెట్లు ఎట్లా ఊగిపోతాను యొక్క గాలికి ఈసారి పండగ ఆదివారం వచ్చింది మా పిల్లలకి ఇక్కడ పండగలకు హాలిడే ఉండదు కదా ఈసారి ఆదివారం రావడం వల్ల పండగకి ఇంట్లోనే ఉండరు మా పిల్లలు కూడా అయితే మా పిల్లలు ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేయమని అడిగినారు యూట్యూబ్లో చూసి సెలెక్ట్ చేసుకొని చేయమని చెప్పినారు జనరల్గా నేను ఎప్పుడైనా స్వీట్ రెసిపీ అంటే పాయసము బెల్లమన్నము మహా అంటే గులాబ్ జామున్ తప్ప ఎప్పుడు వేరే స్వీట్ రెసిపీస్ చేయలే మా పిల్లలు కూడా ఎప్పుడు అడగలే ఇప్పుడు పిల్లలు పెద్ద అయినారు కదా అందుకే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అడిగినారు పెళ్ళయి పదకొండేళ్ళు అయితే ఇన్నేళ్ళలో ప్రతి పండక్కి పాయసము బెల్లమన్నం తప్ప నేనేం చేయలే ఎప్పుడు అదే చేసేది దేవుడికి బోరు పడుతుందేమో అని మా ఎక్కువ కమెంట్ చేస్తూ ఉంటారు కామెడీగా అందుకే ఈసారి కొంచెం వెరైటీగా ఈ స్వీట్ రెసిపీని చేసిన అందుకే ఈరోజు ఒకరవ తొందరగా లేచిన పొద్దున్నే స్వీట్తోనే స్టార్ట్ చేసిన డేని పిల్లలు నిద్రపోతూ అంటారు కాబట్టి ఫ్రీగా చేసుకోవచ్చు లేదంటే నేను చేస్తా ఉంటే నేను రుద్దుతా నేను చేస్తా అని మధ్యలో వస్తూ ఉంటారు అసలే నేనే ఫస్ట్ టైం చేస్తాను ఫ్రీగా చేద్దాంలే అని వాళ్ళు నిద్రపోతూ ఉండంలోనే స్టార్ట్ చేసిన యూట్యూబ్లో ఈ స్వీట్ను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కొంతమంది స్వీట్ పూరీలని కొంతమంది పేనీలని అని అంటున్నారు మేమైతే ఎప్పుడు ఈ స్వీట్ చేసుకోలేదు కాబట్టి నాకు ఏ పేరు తెలీదు స్వీట్ పూరి కరెక్ట్ పేరేమో అనిపించింది నాకైతే ఈ రెసిపీ కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు ఒక రవ వేడి చేసిన నూనె ఒక రవ యాలకల పొడి వేసి బాగా కలిపి తర్వాత రోని రోని నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా చపాతీలకు ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకునే మరీ గట్టిగా లేకుండా ఒక రవ్వ బాగా మెత్తగా కలుపుకోవాలా అసలు మా ఇంట్లో మైదాగా కొనడం ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు దాకా మా గ్రాసరీస్ లిస్ట్లో మైదా ఎప్పుడూ లేదు అయితే ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ఇక్కడ ఎక్కువగా జనాలు కేక్ బేక్ చేస్తూ ఉంటారు కదా అందులో ఇక్కడ ఓవెన్లు అన్ని ఇళ్లలో ఉంటాయి అన్నమాట అట్లా మా ఇంట్లో కూడా ఓవెన్ ఉంది కదా ఇంకా మా పిల్లోళ్ళు ఆ ఓవెన్ను చూసి కేక్ బేక్ చేద్దామని అడిగినారు దానికోసము ఈ పిండి తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా దీన్ని ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటూ ఉంటారు నాకు తెలిసి పిండి అన్నే ఆల్ పర్పస్ ఫ్లవర్ అన్నే కానీ రెండు ఒకటే అట్లా ఆ కేక్ చేసుకోవడానికి తెచ్చిన పిండిలో ఇంకా కొంచెము మిగిలిపోయిందనమాట ఈ ఫ్లవర్ ఇంకా అందుకని వాళ్ళు అడిగినారు కదా ఇట్లా స్వీట్ రెసిపీ సరే ఈ పిండి కూడా ఉంది కదా చేసేద్దాంలే అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసినాయి రోజు పిండి మొత్తం ఇట్లా మెత్తకు కలుపుకున్నాక పెట్టి పక్కన పెట్టుకునే ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో ముక్కాలు కప్పు చక్కెర తీసుకునే ముక్కా కప్పు అంటే ముప్పావు కప్పు అనమాట త్రీ బై ఫోర్త్ కప్పు దాంట్లో ముక్కాలు కప్పు వాటర్ కూడా తీసుకునే చక్కెర నీళ్ళు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకునే రనమాట ఏ కప్పుతో అయితే పిండి కలుపుకునేనో ఆ కప్పుతోనే ఇవి రెండు కూడా తీసుకునే చక్కెర నీళ్ళు గిన్నెలో పోసుకున్నాక రెండుసేపు కలబెడతా ఉంటే చక్కెర కరిగిపోతుంది దీంట్లో ఒక రవ్వ పొడి కూడా వేసినా ఫ్లేవర్ బాగుంటుందని ఇట్లా ఒక పది నిమిషాలు కలబెడతా ఉంటే పాకం వచ్చింది పాకం ఏమి ఎక్కువగా రావాల్సిన అవసరంలే జస్ట్ మనకు చేత్తో పట్టుకున్నప్పుడు స్టిక్కీగా అనిపించే చాలు తీగ పాకం రావాల్సిన అవసరంలే స్టిక్కీగా అనిపించినప్పుడు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పక్కన పెట్టుకునే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకునే చపాతి పిండిని చపాతీ ఉండల మాదిరి చేసుకొని ఒక రవ్వ ఒట్టిపిండి వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలా ఈ పిండి రుద్దేటప్పుడు అర్థమైంది నాకు ఎందుకు మోస్ట్లీ స్వీట్స్కి పిండి వాడుతూ ఉంటారు అని ఈ ఎంత పలచగా రావాలంటే అంత పలచగా వచ్చానయి ఎట్లా కావాలంటే అట్లా వచ్చానయి అందుకే ఈ పిండి వాడతారేమో అని అనిపించింది నెక్స్ట్ ఇంకెప్పుడు మైదా పిండి వాడకూడదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని అనుకునే మైండ్లో గోధుమ పిండి ఉండాల్సిందే అనిపించింది కానీ ఫస్ట్ టైం చేస్తాను కదా ప్రయోగాలు ఎందుకులే అని ఇదే వాడిని ఇట్లా అన్ని ఉండలను చపాతి మాదిరి పలచగా రుద్దుకునే ఎంత పలచగా అంటే ఈ చపాతీని ప్లేట్లో వేసినప్పుడు ఆ ప్లేట్లో కింద ఉండే ఫ్లవర్ కూడా పైకి కనపడతా ఉందనమాట అంత పలచగా కూడా రుద్దుకోవచ్చు అని అర్థమైంది మైదాపిండితో ఇట్లా అన్ని చపాతీల్లో కూడా ఆల్మోస్ట్ ఒకే సైజులో రుద్దుకోవాలన్నమాట ఫస్ట్ ఉండలు చేసుకునేటప్పుడే అన్ని ఈక్వల్ సైజులో చేసుకుంటే మనం రుద్దుకునేటప్పుడు కూడా ఈక్వల్ సైజులో రుద్దుకోవచ్చు అట్లా కొంచెం అటు ఇటుగా ఒకే సైజులో అన్ని రుద్ది పెట్టుకునే అట్లా రుద్ది పెట్టుకునే తర్వాత ఫస్ట్ ఒక చపాతి తీసుకొని మీద ఒక్క రవ్వ నూనె రుద్ది మళ్ళా దానిమీద ఒకరవ పిండేసి ఇంకొక చపాతీని దాని మీద పెట్టినా మళ్ళీ దీని మీద ఒక రవ్వ నూనె పూసి దాని రవ్వ ఒకరవ పిండేసి మళ్ళీ ఇంకొక చపాతి అట్లా నేను చేసిన ఆరు చపాతీలను ఒకదాని మీద ఒకటి నూనె వేసి పిండేసి మళ్ళీ ఒక చపాతీ పెట్టి మళ్ళీ నూనె వేసి పిండేసి అట్లా ఆరు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టాను అనమాట ఇప్పుడు దీంట్లో అన్నిటినీ కలిపి రోల్ చేయాలా ఇట్లా మొత్తం రోల్ చేసినాక అది విడిపోకుండా అతుక్కోవడానికి లాస్ట్లో ఒక్కరవ నీళ్ళ తేమ పూసి రోల్ చేయాలా అప్పుడు అది విడిపోకుండా బాగా అతుక్కుంటుంది అనమాట ఇట్లా రోల్ చేసినాక దీన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాలా ఇట్లా వీడియోలో చూపించినట్టు ఒక కత్తి తీసుకొని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలా ఇప్పుడు ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒకసారి చేత్తో గట్టిగా అట్లని చపాతి కర్రతో చిన్నగా రుద్దుకోవాలా మరీ వెడల్పుగా రుద్దకుండా ఒకరోజు చిన్నగానే రుద్దుకోవాలా వెడల్పుగా రుద్దితే ఆ లేయర్స్ అనేటివి కూడా మొత్తం అతక్కపోతుంది అనమాట నార్మల్ పూరీ లాగా అని నాకు అర్థమైంది ఇట్లా అన్నీ రుద్దినాక స్టవ్ మీద ఒక గోలం పెట్టుకొని నూనె వేసి నూనె బాగా కాగినాక రుద్ది పెట్టుకున్న ఈ చిన్న చిన్న పూరీలను ఈ నూనెలో వేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలా నేను దీంట్లో రుద్దుకునేటప్పుడే నూనె స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ రుద్దేటి అయిపోయే లోపల నూనె కాగింది అయితే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే ఈ పూరీలు ఈ లేయర్స్ లేయర్స్గా రావాలంటే ఫస్ట్ మనం ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే ఒకదాని మీద ఒకటి పూ చపాతి పెట్టి మనం రోల్ చేస్తాం కదా రోల్ చేసేటప్పుడు మరీ ప్రెస్ చేస్తా రోల్ చేసినామంటే అవి అతక్కబోయి నార్మల్ లాగానే వస్తాయి లేయర్స్ లాగా రావు అని అర్థమైంది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మనం కట్ చేసుకునే తర్వాత మళ్ళీ రుద్దుతాం కదా ఆ రుద్దేటప్పుడు కూడా మరీ గట్టిగా రుద్దకూడదు అనమాట మరీ గట్టిగా రుద్దితే ఆ లేయర్స్ అన్నీ కూడా అతక్కబోయి ఇంకా నార్మల్ లాగానే అయిపోతుంది అక్కడ మధ్యలో గ్యాపులు రావు అనమాట అని అదొకటి అయితే అర్థమైంది నాకు పర్ఫెక్ట్గా లేయర్స్ లాగా అయితే రాలే నేను మేబీ చుట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసిందేమో ఇంకా రుద్దేటప్పుడు కూడా కొంచెం ప్రెస్ చేసి ఉండొచ్చు కొంచెం కొంచెం వచ్చినాయి కానీ మరి నేను చూసిన వీడియోలో చూపించినట్టు అంత లేయర్స్గా అయితే ఏం రాలేదన్నమాట ఇట్లా అన్ని పూరీలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెడ్డుగా అయ్యేదాకా నూనెలో ముంచుకుంటా అట్లా అట్లా కదిలిచ్చా బాగా రెడ్డుగా కాల్చినాక అన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాల్చిన పూరీలను ముందుగా చేసి పెట్టుకున్న చక్కెరపాకంలో వేసి ఒక రెండు నిమిషాల పాటు దాంట్లో ఉండనిచ్చి తీసేయాల అన్ని పూరీలు ఒకటేసారి పాకంలో వేయలేం కదా చాలా పాకం ఏం లేదు కాబట్టి రెండు రెండు అట్లా వేసి రెండుసేపు ఉండనిచ్చి తీసి అట్లా వేసుకోవాలన్నమాట అట్లా రెండుసేపు పాకంలో ఉండనేయడం వల్ల ఆ పాకం పీల్చుకొని పూరీలు తీయగా అవుతాయి ఈ చూసేదానికి ఒకరు అరిసెల్లాగా ఉన్నాయి కదా అంటే పొరల్లాగా రాలేదు కాబట్టి చూసేదానికి సేమ్ అరిసెల్లాగానే ఉండయి అట్లా మొత్తానికి నా దివాళీ స్వీట్ రెసిపీ అయితే అయిపోయింది షేప్ ఒకరు అటు ఇటు అయినా టేస్ట్ మాత్రం బాగానే ఉంది మా పిల్లలకు నచ్చుతుందో లేదో అనుకునే కానీ మా పిల్లలకు బాగానే నచ్చినాయి ఎక్కువ స్వీట్గా లేకుండా ఒకరు ఒక క్రిస్పీగా బాగా వచ్చినాయి మళ్ళీ చేయని అడిగినారు మా పిల్లలు అయితే ఇంకా ఈ దీపాలు క్రాఫ్ట్ లైబ్రరీలో లాస్ట్ సాటర్డే పిల్లోలకు క్రాఫ్ట్ చేయించారు అనమాట ఎవ్రీ సాటర్డే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది వన్ అవరు ఇంకా ఏదన్నా ఫెస్టివల్ ఉంటే కన్నా ఆ ఫెస్టివల్ రోజు దానికి రిలేటెడ్గా క్రాఫ్ట్ చేపిస్తారు ఇంక ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇట్లా దీపం షేప్లో కట్ చేసి పైన అంతా డెకరేట్ చేయించినారు నేనైతే తెచ్చి ఈ టీవీ దగ్గర హాల్లో ఇట్లా పెట్టినా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఐదారు చీరలు అయితే తెచ్చుకునే కానీ ఎప్పుడు కట్టుకోవాలో తెలియలే ఇంకా ఈ పండగైతే ఈ చీర కట్టుకునే ఈ చీర తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది కానీ ఒకసారి కూడా కట్టుకోవాలి ఇప్పుడు వచ్చింది దానికి టైము పొద్దున్నే టిఫిన్కి కూర పొంగలు చేసుకొని తినేము ఇంకా మధ్యాహ్నానికి అయితే అన్నము సొరకాయ పప్పు ఒకరవ కలర్ రైస్ కూడా చేసిన మా చిన్నామ్మకి పప్పు అంటే ఇష్టంలే మా పెద్దమ్మకైతే పప్పు అంటేనే ఇష్టము అన్నిటికంటే పండగ రోజు ఇద్దరు హ్యాపీగా తిన్నీలే అని ఒకరవ కలర్ రైస్ కూడా చేసిన మా చిన్నామ్మ కోసము ఈ స్వీట్ పూరీలు అయితే పదో పన్నెండో అయినాయి అంతే ఎక్కువ చేయలే ఇంకా మధ్యాహ్నం అన్నం తినే టైంకి అన్నీ అయిపోయినాయి ఐదు మిగిలినవి నేను ఈ వీడియో చేసే టైంకి అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా లేవు అసలే తల రెండు అప్పడాలని ఏంచినా ఇంకా ఒక రవ్వ ఉల్లగడ్డ తాలిప్పు కూడా చేసినాను అనమాట అంటే ఉల్లగడ్డలాగా ఎక్కువ గడ్డలు గడ్డలుగా కనపడితే మా పిల్లోలకు తినబుద్ది కదంట అందుకని ఈ పరాటాలోకి చేస్తాం కదా కొంచెం మెత్తగా స్మాష్ చేసి అట్లా చేసిన బాగొచ్చింది ఇంకా ఒకరవ కలర్ రైస్ చేసిన కదా దాంట్లోకి మేము ఇంకా కూర వేసుకోలేదు కదా పప్పు కలర్ రైస్ బాగుండదు కదా అందుకని దాంట్లోకి రవ్వ పెరుగు చట్నీ వేసినా అది వేసుకుని తింటదంట మధ్యాహ్నం లంచ్ తింటా మాయన్ అనే మూవీ పెట్టుకొని చూసినాము బాహుబలిలో కట్అప్ ఉంటాడు కదా సత్యరాజు వాళ్ళ కొడుకు అనమాట హీరో పర్లేదు యావరేజ్గా ఉంది మూవీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు కొన్ని అయితే కొన్ని సీన్స్లో అసలు లాజికే లేదు ఏదో అట్లా చూసేసినాం అనమాట ఇంకా అట్లయితే మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే అట్లా అయిపోయినాయి క్రా క్రాకర్స్ అయితే ఏం కాల్చలేదన్నమాట మేము అదనమాట వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్